పేదల జీవితంలో వెలుగు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అన్నారు ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలోని 340 మంది లబ్దిదారులకు సుమారు 3,44,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో గత 11 నెలల కాలంలో 1,305 మంది లబ్దిదారులకు 12,67,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు ఈ రోజు పంచుతున్నటువంటి 343 మందికి కలిపితే 12,67,69,000 రూపాయలు ఈ 11 నెలలనే పంపిణీ చేయడం జరిగిందంటే ఎంత మంచి కార్యక్రమము ఇది పేదలకు ఉపయోగపడుతుందో ఒకసారి మీరు ఆలోచించాల్సిందిగా కోరుతాము. ఈ రోజు 343 మందికి 3 కోట్ల చెప్పని విషయం గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీవీలలో పేపర్లలో చూస్తున్నటువంటి ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల కోసం పేదల కోసం పనిచేయాలి కాబట్టి ఆ పేద ఆడపిల్లల కోసం ఈ ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని ఆ రోజు తనే ఆలోచించి ఈ ఆడపిల్లల కోసం కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అని మొదటిగా స్టాల్ చేసి తర్వాత బీసీ వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మైనార్టీ సోదరి వాళ్ళకు కూడా ఈ కళ్యాణ లక్ష్మి షాది పంపిణీ చేయడం జరుగుతుంది.